శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-7451-21. శ్రీహాన్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 5లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరైన సిరి ఉద్బి అయిన శ్రీహాన్ మొట్టమొదటిసారి సన్ముఖ్ శ్రీల విషయంలో కొంచెం నెగిటివ్ గా స్పందించడం జరిగింది. అంటే నెగిటివ్ అంటే ఇక్కడ వేరే ఉద్దేశం కాదండి. జరిగిన విషయం ఏంటి అంటే, మనం సిరి అలాగే షణ్ముఖుల జర్నీ చూస్తూనే ఉన్నాం. దీనిలో సిరిది తప్ప షణ్ముఖి తప్ప అంటే ఖచ్చితంగా ఇద్దరిది తప్పు ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ చాలా మంది షన్నుని సిరియే హక్ చేసుకుంది, అందుకనే షణ్ముఖ్ బ్యాడ్ అవుతున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. మరి ఇంకొక కొత్త విషయం చెప్పాలి అంటే, లాస్ట్ వీక్ లో అందరూ కలిసి డాన్సులు వేయటం జరిగింది. సన్నీ, సిరి, శ్రీరామచంద్ర, కాజల్ వీళ్ళందరూ డాన్సులు వేశారు. ఆ సమయంలో నైట్ అన్సీన్ ఎపిసోడ్ లో కాజల్ అలాగే మానసులు ఇద్దరు కూడా సిరికిను సన్నీకి ట్రాక్ నడుపుదామని ప్రయత్నించారు. అంటే అలియా భట్ ఒక డ్రెస్ వేసుకుంది, ఆ డ్రెస్ చూసినప్పుడు సన్నీ కొంచెం అట్రాక్ట్ అయ్యాడు. అట్రాక్ట్ అయినప్పటి నుంచి, కొంచెం స్పార్క్ అనిపించినప్పటి నుంచి కూడా కాజల్ అలాగే మానసులు ఇద్దరు కూడా సన్నీ సిరిన్లో అలియా భట్ అంటుండడం అన్నారు అని మనం ఆల్రెడీ ఎపిసోడ్ లో చూసాం. అయితే దానికి సంబంధించి షణ్ముఖ్ చాలా ఫీల్ అయిపోయి తిట్టాడు కూడా. అంటే ఇది నువ్వు వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు, నువ్వు వాళ్ళని ఖండించడం లేదు అని అనడం జరిగింది. అయితే ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని శ్రీహాన్ వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్లో ఈ రకంగా పెట్టాడండి. అదేంటంటే, ఎంతసేపటికి సిరి వల్ల నెగిటివ్ అయ్యాడు అంటారేంటి, ఎవరికేం ఏంటో తెలిసి కూడా నెగిటివ్ అవ్వడం కాదు, ఒకవేళ సిరియే తోడుగా లేకపోతే వేరే సపోర్ట్ లేక పిచ్చోర్ అయ్యేవాడు. ఎందుకంటే వేరే ఎవరితోనూ కలవడు కాబట్టి. ఇక్కడ సిరి వేరే వాళ్ళతో మాట్లాడినా తప్పే, డాన్స్ వేసినా తప్పే, నవ్వినా తప్పే, నేనే నీకు ప్రపంచం అన్ని క్రియేట్ చేసేస్తే తాను మాత్రం ఏం చేస్తుంది, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఫ్రెండ్ బాధపడకూడదు అని ఆలోచించి ఆగుతుందంటే అడ్జస్ట్ అవుతుందంటే వీళ్ళు ఇచ్చే వాల్యూ ఇదా అని అన్నాడంట. వీళ్ళు ఇచ్చే వాల్యూ ఇదా అంటే, చాలా మంది షణ్ముఖ్ సంబంధించిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ సిరికి కొద్దిగా యాంటీగా మారినట్టు ఇక్కడ అర్థమవుతుందండి. అందుకనే దాన్ని ఉద్దేశించి శ్రీహాన్ మాట్లాడినట్టు అర్థమవుతుందండి. ఎందుకనంటే షణ్ముఖ్ సిరి వల్ల షణ్ముఖ్ నెగిటివ్ అవుతున్నాడు అని చెప్పేసి షణ్ముఖ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది సిరి విషయంలో కొద్దిగా నెగిటివ్గా ప్రవర్తించడం వల్ల శ్రీహాన్ ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. ఎందుకనంటే ఇప్పుడు షణ్ముఖ్ సిరిలు ఇద్దరు కూడా వెళ్ళారు, అక్కడ కలిసి గేమ్ ఆడుతున్నారు, ఫ్రెండ్స్ అనుకున్నారు, ఎమోషనల్ కనెక్టివిటీ అనుకున్నారు, అంతా అనుకున్నారు. షణ్ముఖ్ ఏ రకంగా సిరిని కంట్రోల్ చేస్తున్నాడో మనందరం చూసాం. ఆల్రెడీ ఈ క్వశ్చన్ శ్రీరామచంద్ర షణ్ముఖ్ని అడిగాడు, నువ్వు కంట్రోల్ చేస్తావా సిరిని అంటే, అవును చేస్తాను అంటే, అప్పుడు సిరి అంటుంది నువ్వు కంట్రోల్ చేస్తున్నా, నేను కంట్రోల్ అవ్వను కదా అంటే, అప్పుడు షణ్ముఖ్ అంటాడు లేదు అవ్వకుండా అలా రాదు అని అంటాడు. అయితే షణ్ముఖ్ సిరిని కంట్రోల్ చేసినప్పటికీ కూడా కొంతమంది షణ్ముఖ్ సంబంధించిన సపోర్టర్స్ సిరిని బ్యాట్ చేస్తున్నారు. ఆ బ్యాట్ చేస్తున్నారు కాబట్టి శ్రీహాన్ రంగంలోకి దిగాడు అనమాట. ఇది తను చెప్పిన ఒక ఎక్స్ప్లెనేషన్, సిరి షణ్ముఖుల మధ్య జరుగుతోంది ఏంటి అనేది. ఆఖరిలో ఇంత నెగిటివిటీగా చేయకూడదు అని చెప్పేసి శ్రీహాన్ మాట్లాడటం జరిగింది.